యూట్యూబ్ వీక్షకులకు స్వాగతం. హానిమన్ శాస్త్రీయ హోమియోపతి వైద్య విధానం అనుసరించి నేను మీకు అందిస్తున్నటువంటి వీడియోలను మీరు ఆసాంతం చూచి మీ అమూల్య సలహాలు ఇస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు. అతి తరచుగా జలుబు చేయటం, ఆ జలుబు నిలబడిపోయి ముఖం తీపు, సైనస్ ఇన్ఫెక్షన్ చేరటం వలన తలనొప్పులు వస్తూ ఉంటాయి. ఈ రుగ్మతల్ని తీసివేయడానికి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. ఈరోజు సైనసైటిస్ అనేటటువంటి అంశం పైన నేను ఈ వీడియోని ఇస్తున్నాను. సైనసైటిస్ రావటానికి గల కారణాలను గురించి ముందుగా తెలుసుకుందాం. జలుబు దీర్ఘకాలం నిలవటం, అతి తరచుగా జలుబు చేయటం, జలుబు ఒక పట్టాను వదలకపోవటం కారణం. ముక్కుకి మధ్యగా గల సెప్టమ్, అంటే ఒక అడ్డు గోడ, ముక్కును విడదీస్తున్నటువంటి గోడ ఏదైతే ఉందో, పలుచని చర్మ పొర, దీనిలో వంకర ఉండటం, పొగ దుమ్ము ప్రాంతాల్లో నివసించటం, అతి తరచుగా మనకు వస్తున్నటువంటి రుగ్మతలకి యాంటీబయాటిక్స్ లాంటి మందులు మోతాదులకు మించి వాడుకోవటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి సైనసైటిస్ కనిపిస్తుంది. సాధారణంగా ఆ సైనస్ గదులు గాలితోనే నిండి ఉంటాయి. దానిలోకి నీరు, చీము, చేరి ఇన్ఫెక్షన్ రావటం వలన సైనసైటిస్ వస్తుంది. ఇంకా కొంతమందిలో చిన్నపిల్లల్లో ఈ బాటిల్ ఫీడింగ్ ఉన్నటువంటి వాళ్ళు పండుకొని బాటిల్లో ఉన్నటువంటి నీళ్లు తాగటం వల్ల కూడా అతి తరచుగా సైనసైటిస్ కంప్లైంట్ కనిపిస్తుంది. సైనసైటిస్ లక్షణాలు, అంటే దాని బాధలు ఎలా ఉంటాయో గమనిద్దాం. తీవ్రమైనటువంటి తలనొప్పి ఉంటుంది. కంటి గ్రుడ్లు, కంటి చుట్టూత వాపులు నొప్పులు ఉంటాయి. ముఖం ఎర్రగా కందిపోతుంది. దవడలు కంటి కింద ఎర్రగా వాయటం జరుగుతుంది. పంటి నొప్పులు ఉంటాయి, చిగుళ్ళు వాపులు ఉంటాయి, గొంతు నొప్పి ఉంటుంది, ముక్కు దిబ్బడి ఉంటుంది, వాసన తెలిగిపోవటం ఉంటుంది, నోటితో గాలి పీల్చుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది, జ్వరం ఉంటుంది కొన్ని సందర్భాల్లో, లేదా జ్వరం వచ్చినట్టుగా ఒళ్ళంతా కూడా నల్లతగా ఒళ్ళు నొప్పులతో ఉంటుంది, ప్లమ్ము ముక్కుల నుంచి ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి అంగిట్లోకి జారిపోతుంది, చిక్కగా ఉంటుంది, ముక్కులు క్లియర్ చేయటం కష్టంగా ఉంటుంది, అలాగే గొంతు క్లియర్ చేయటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సైనస్ నాలుగు చోట్ల ఉంటుంది మనకి, ఈ సైనస్ క్యావిటీస్ అన్నమాట. అవి ఫ్రాంటల్ సైనస్, ఇవి ఎక్కడుంటాయంటే రెండు కళ్ళకి పైన, నుదుటి పైన గాలి గదులు ఉంటాయి అన్నమాట. మ్యాక్సిల్లరీ సైనస్, ఇదేమో కంటికి దిగువన ఈ క్రింది దవడకి మధ్యలో ఉండేటటువంటి క్యావిటీస్, ఇటువైపున అటువైపున రెండు క్యావిటీస్ ఉంటాయి, దీటిని మ్యాక్సిల్లరీ సైనస్ అంటారు. ఎత్మాయిడ్ సైనస్, కంటికి ముక్కుకి మధ్యగా ఉండేటటువంటి క్యావిటీస్ ఉంటాయి, దీన్ని ఎత్మాయిడ్ సైనస్ అంటారు. స్పీనాయిడ్ సైనస్, ముక్కుకి క్రిందుగా ఉండేటటువంటి క్యావిటీస్ ఉంటాయి, వీటిని స్పీనాయిడ్ సైనస్ అంటారు. సైనసైటిస్లో మనకి ముందుగా ఇండికేట్ అయ్యేటటువంటి మందుల్లో సైలీషియా ఒకటి. ఈ సైలీషియా, ఈ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళకి ముందుగా మనం ఇస్తే ఈ సైనసైటిస్ కంప్లైంట్ నుంచి బయటపడవచ్చు. కుడికంటిని ఆశ్రయించి తలనొప్పి ఉంటుంది. ఏమాత్రం చల్లగాలి తగిలినా, గాలికి ఎక్స్పోజ్ అయినా తలనొప్పి పెరిగిపోతుంది. వేడి వాతావరణం కొంత ఉపశమనంగా ఉంటుంది. తలకి గుడ్డ కట్టుకోవటం ద్వారా, గట్టిగా కట్టుకోవటం ద్వారా కొంచెం తలనొప్పి తగ్గుతుంది. యూరిన్కి వెళ్ళి రావటం వలన కూడా తలనొప్పి తగ్గుతుంది. ముక్కులో పొక్కులు గట్టిగా రాట తేలుంటాయి, కొంచెం చలిచలిగా కూడా ఉంటుంది. టాన్సిల్స్ వాచి ఉంటాయి, కొంచెం మెడ దగ్గర గ్రంథులు అవి వాస్తూ ఉంటాయి. అరికాళ్ళకి, అరిచేతులకి చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. ముక్కులో పాలిప్స్ ఉంటాయి. మనం ఈ సైనసైటిస్కి సైలీషియా ఇవ్వటం ద్వారా సైనసైటిస్తో పాటు ఈ పాలిప్స్ని కూడా తగ్గిస్తుంది. సైలీషియా తర్వాత మనం మెర్క్సాల్ అనేటటువంటి మందు యొక్క లక్షణాలు, అంటే ఏ లక్షణాలు ఉన్న వాళ్ళకి మెర్క్సాల్ ఇవ్వాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ కూడా పాలిప్స్ బాగా ఉంటాయి. ఈ మెర్క్సాల్ ఇవ్వటం ద్వారా, పాలిప్స్ని తగ్గించటం ద్వారా సైనస్ యొక్క తీవ్రతను తగ్గించవచ్చు. బాగా దీర్ఘకాలం ఈ సైనస్ క్యావిటీస్లో జలుబు నిలబడే వాళ్ళలో ఈ మందు చాలా ఉపయోగపడుతుంటుంది. ముక్కు నుంచి వచ్చే స్రావాలు బాగా మంటగా ఉంటాయి, దుర్వాసనగా ఉంటాయి, చలిచలిగా ఉంటుంది. చిక్కగా చీములాగా పసుపు ఆకుపచ్చగా స్రావాలు వస్తూ ఉంటాయి. ముక్కు పుండు పడిపోయి ఉంటుంది, గొంతు నొప్పి ఉంటుంది, లాలాజలం వస్తూ ఉంటుంది. తలనొప్పి ముక్కు నుంచి
బయలుదేరి కళ్ళను చుట్టివేసి బాగా వెనుక వైపుకు నొప్పి వెళుతూ ఉంటుంది. బాగా టైట్గా తల బిగించేసినట్టుగా ఉంటుందన్నమాట. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం మెర్క్సాల్ అనేటటువంటి మందుని వాడుకోవచ్చు. మనం సైనస్ కంప్లైంట్స్ని నివారించేటటువంటి మందుల్లో క్యాలిబై ఎటువంటి వారికి ఉపయోగపడుతుందో చూస్తాం. ఈ క్యాలిబై అనేటటువంటి రోగులకి ముక్కు నుంచి వచ్చేటటువంటి స్రావాలు స్టిక్కీగా ఉంటాయి, అంటే వదలవు అన్నమాట. ముక్కు గోడలను కానీ అటు గొంతులో వచ్చేటటువంటి కళ్ళు కానీ ఒక పట్టాన తెగదు. పసుపు పచ్చగా ఉంటుంది, ఆకుపచ్చగా ఉండేటటువంటి స్రావాలు వస్తూ ఉంటాయి, జలుబు బాగా ముదిరిపోయి ఉంటుంది. తలనొప్పి కళ్ళపైనుంచి బయలుదేరి ముక్కు చివరి నుంచి నుదుటిపైకి వచ్చి ఉంటుందన్నమాట. తీవ్రమైనటువంటి తలనొప్పి ఉంటుంది. ఈ ముక్కుల్ని రెండు భాగాలుగా విడదీస్తున్న సెప్టమ్ అని చెప్పుకున్నామే, అది అల్సరేషన్ వస్తుంది, అంటే పుండు పడిపోయి ఉంటుంది. ఉండలుండలుగా మ్యూకస్ ముక్కు నుంచి పట్టడం ఇక్కడ చాలా ముఖ్యమైన లక్షణం. కొన్నిసార్లు తలనొప్పి తల వెనుక నుంచి మొదలయ్యి నుదుటిపైకి వచ్చి తీవ్రమైనటువంటి పోట్లతో ఉంటుంది. ముక్కులో ఉండేటటువంటి పాలిప్స్ని కూడా ఈ క్యాలిబై చక్కగా తగ్గిస్తుంది. క్యాలిబై మనం ఈ సైనసైటిస్ కంప్లైంట్స్లో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి వాడుకోవచ్చును. సైనసైటిస్ తగ్గించే విషయంలో మనం ఆర్సెనిక్ ఆల్బ్ అనేటటువంటి మందును కూడా ఆలోచించవచ్చు. ఈ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళకి ఆర్సెనిక్ ఆల్బు ఇవ్వచ్చును. సైనస్ హెడేక్స్లో ఆర్సెనిక్ చాలా బాగా పనిచేస్తుంది. ముక్కు నుంచి ఒకసారి ఎక్కువగా స్రావం ఉంటుంది, మరికొన్ని సందర్భాల్లో ముక్కు బాగా బిగదీసుకుపోతూ ఉంటుంది, బాగా స్రావం ముదిరిపోయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నుదుటి భాగంలో తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. తలనొప్పికి చల్లగాలి ఇష్టపడతాడు రోగి. చల్లగాలి తగులుతూ ఉంటే రోగికి చాలా ఇష్టంగా ఉంటుంది. రోగి చాలా ఆదుర్దాగా ఉంటాడు, చాలా అస్తమితంగా ఉంటూ ఉంటాడు, చాలా బాధపడుతుంటాడు. అంతేకాకుండా చల్లటి కావాలని అడుగుతూ ఉంటాడు, చల్లటి నీళ్లు కావాలని అడుగుతూ ఉంటాడు, కానీ పెద్దగా తాగడు. సైనసైటిస్ కంప్లైంట్స్లో మనం ఆలోచించదగిన మందుల్లో క్యాలి అయ్యడం కూడా ఒకటి ముఖ్యమైనది. సైనస్ క్యావిటీస్ ఎఫెక్ట్ అయ్యి ముక్కు నుంచి నీళ్లుగా స్రావం ఎక్కువగా ఉంటుంది. చలి జ్వరము ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. నుదుటి మధ్య ముక్కు చివర తలనొప్పి ఉంటుంది. చల్లగాలిని ఏమాత్రం భరించలేడు. ఈ క్యాలి అయోడం పాలిప్స్ మీద కూడా చక్కగా పనిచేస్తుంది. ముక్కులు గాలి ఆడకుండా ఉండేటటువంటి సందర్భాల్లో మనం క్యాలి అయోడాన్ని బాగా ఆలోచించి ఇవ్వవచ్చును. సైనసైటిస్తో వచ్చేటటువంటి తలనొప్పుల్లో మనం ఆలోచించదగినటువంటి మందు స్పైజీలియా. ఈ తలనొప్పి ఎడమ కన్నుని ఆశ్రయించి ఉంటుంది. ఎడమ వైపు అంతా కూడా నొప్పిగా ఉంటుంది. నుదుటి నుంచి ఎడమ ముఖం వైపుగా ఉండేటటువంటి తీవ్రమైనటువంటి తలనొప్పి ఉంటుంది. ముక్కు నుంచి ఎటువంటి డిశ్చార్జెస్ ఉండవు. గొంతులోకి మాత్రం కొంచెంగా జారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎడమ చెక్కిలి, ఎడమ దవడ, ఆ వైపు పళ్ళు చిగుళ్ళు అన్నీ వాచిపోయి ముఖం చాలా తీపిగా ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి స్పైజీలియా మందు ఇవ్వటం ద్వారా సైనసైటిస్ కంప్లైంట్ని తగ్గించుకోవచ్చు. మనం ఆలోచించదగినటువంటి మందుల్లో బ్రయోనియా కూడా ఒకటి. ఇది కూడా స్పైజీలియా వలే ఎడమ వైపున తలనొప్పి ఉంటుంది. ఆ తలనొప్పి కూడా కదిలినా తగ్గినా చాలా అదిరిపోతూ ఉంటుంది. తల ముక్కు గొంతు బాగా డ్రైగా ఉంటాయి. కొంచెం విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది. దాహం చాలా ఎక్కువగా ఉంటుంది. తలనొప్పికి తనకు ఉన్నటువంటి రోజువారీ యాక్టివిటీస్ని చేసుకోలేడు. ఇట్లా ఉన్నటువంటి లక్షణాలకి బ్రయోనియా తగినటువంటి మందు. సైనసైటిస్లో వచ్చేటటువంటి కంప్లైంట్స్కి పల్స్టిల్లా కూడా మనం మందుని వేసుకోవచ్చు. కంటి పైభాగాల్లో నుదుటిపైన నొప్పి ఉంటుంది. ముక్కు నుంచి ఆకుపచ్చగా స్రావం వస్తూ ఉంటుంది. కానీ ఇది ఏమీ మంటగా ఉండదు. తర్వాత తుమ్ములు ఎక్కువగా వస్తూ ఉంటాయి, దప్పిక ఉండదు. ఈ ముక్కు నుంచి వచ్చేటటువంటి స్రావాలు దుర్వాసనగా ఉంటాయి. చెవిపోటు ఉంటుంది కొన్ని సందర్భాల్లో, అట్లాగే పన్ను కూడా పోటు ఉంటుందన్నమాట. సైనస్ కంప్లైంట్తో వచ్చేటటువంటి చెవిపోటు పంటి నొప్పులకి పల్స్టిల్లా మనం ఆలోచించవచ్చు. ఆరు బయటకు వస్తే తలనొప్పి బాగా తగ్గుతూ ఉంది. ముఖం చాలా తీపిగా ఉంటుంది. ఏమాత్రం దాహం ఉండదు. ఇట్లా ఉండి ఈ లక్షణాలు కలిగిన వాళ్ళకి మనం పల్స్టిల్లా ఇవ్వవచ్చు. సైనసైటిస్ కంప్లైంట్లతో తలనొప్పితో బాధపడేటటువంటి వాళ్ళు బెల్లోన కూడా మనం ఆలోచించదగినటువంటి మందు.
ఈ తలనొప్పి కుడికంటిని ఆశ్రయించి ఉంటుంది, కుడికంటి పైగా ఉంటుంది, ధనారింపుతో ఉండే తలనొప్పి, అంటే చాలా తీవ్రమైనటువంటి తలనొప్పి, రక్తం ఒక్కసారిగా తలలోకి ఉవ్వెత్తుగా వచ్చిపడినట్టుగా ఉంటుంది, ముఖం తీపి ఉంటుంది, ముఖం చాలా ఎర్రగా ఉంటుంది. ఆ తలనొప్పికి గట్టిగా ఏదన్నా బిగించి కట్టుకుంటే కొంచెం సేపు బాగుంటుంది. ఈ నొప్పి ఎప్పుడొస్తుందో తెలీదు, ఎంతసేపు ఉంటుందో తెలీదు, కానీ సడన్గా తగ్గిపోతూ ఉంటుంది. ఏమాత్రం లైట్ వేసినా కొంచెం శబ్దమైనా కూడా రోగి భరించలేడు. ఈ సైనసైటిస్ వలన జలుబు నిలబడిపోయి తరచుగా గొంతు బొంగురుపోతూ ఉంటుంది. ముక్కులో పాలిప్స్ వలన కూడా సైనసైటిస్ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఈ మందును వాడటం ద్వారా, ఈ లక్షణాలను తగ్గించుకోవటం ద్వారా సైనసైటిస్ ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు. సైనసైటిస్ కంప్లైంట్స్లో మనం తరచుగా వాడుకోగలిగే మందుల్లో నక్సానిక్ ఒకటి. ఈ మందు యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి. పొడిగా ఉండే చల్లటి వాతావరణం, అంటే మనకు వచ్చేటటువంటి చలికాలం, ఈ తుమ్ములు ఎక్కువగా వస్తూ ఉంటాయి. గదిలో ఉన్నప్పుడు డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది, అది కూడా పగటిపూట ఉంటుంది. రాత్రిపూట ముక్కులు బెగదీసేస్తాయి, ఏమాత్రం నిద్ర పట్టదు, లేచి కూర్చోవాల్సి వస్తుంది. ఇరిటేషన్ ఉంటుంది, తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ తలనొప్పి చల్లగాలి వల్ల చాలా ఎక్కువ అవుతుంది. నిద్ర నుంచి లేవగానే లేదా తిన్న తర్వాత ఈ తలనొప్పి చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ మందుని మనం వాడుకోవటం ద్వారా సైనసైటిస్ నుంచి వచ్చేటటువంటి రుగ్మతల నుంచి మనం బయటపడవచ్చు. నేత్రమూర్, ఈ మందు యొక్క లక్షణాలు చెప్పుకుందాం. ఇది దీనిలో కూడా తుమ్ములు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి, తుమ్ములు మొదలు పెడితే ఆగం అన్నమాట. ఇక్కడ కూడా కళ్ళు నొప్పులు ఉంటాయి, ముక్కులో పాలిప్స్ బాగా ఎన్లార్జ్ అయి ఉంటాయి, దానివల్ల డిశ్చార్జ్ ఎక్కువగా వస్తుంది. కళ్ళు బాగా నొప్పులు పుడుతూ ఉంటాయి, కళ్ళు కూడా మసకబారినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, చదువుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. ఆరు బయట గాలికి కొంచెం తలనొప్పి తక్కువగా ఉంటుంది, దాహం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు కనపడినప్పుడు సైనసైటిస్తో వచ్చేటటువంటి తలనొప్పికి నేత్రమూర్ వాడుకోవచ్చును. సాబడిల్లా, సాబడిల్లాలో కూడా నేత్రమూర్ లాగానే తుమ్ములు చాలా ఎక్కువగా ఉంటుంది, బాగా ముక్కు నుంచి బాగా ధారాపాతంగా స్రావం వస్తూ ఉంటుంది. ఈ సైనసైటిస్ కంప్లైంట్తో పాటు టాన్సిల్స్ వాచ్ ఉంటాయి, గొంతు నొప్పి ఉంటుంది. ఆ గొంతు నొప్పి కూడా ఎడం వైపు ముందు ఎఫెక్ట్ అయ్యి నెమ్మదిగా కుడిపక్కకు జరుగుతూ ఉంటుంది, గుటక వేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ సైనసైటిస్ని కనుక మనం తగ్గించుకోగలిగితే మిగిలిన లక్షణాలు, తలనొప్పితో పాటు గొంతు నొప్పి, అవన్నీ కూడా తగ్గిపోతాయి. సైనసైటిస్ కంప్లైంట్స్లో మనం ఆలోచించదగిన మందుల్లో శాంగ్వినేరియా కూడా ముఖ్యమైనటువంటిదే. ఇక్కడ కూడా పాలిప్స్ చాలా ప్రధానంగా ఉంటాయి, ముఖం తీపిగా ఉంటుంది, తల యొక్క వెనుక నుంచి నొప్పి మొదలవుతుంది. శాంగ్వినేరియా తలనొప్పికి చాలా ఆలోచించదగినటువంటి మందు. తల వెనుక నుంచి నొప్పి మొదలయ్యి మొదటికి వస్తుంది, తర్వాత కుడికంటి పైకి సెటిల్ అవుతుంది అన్నమాట. తర్వాత పైదవడ భాగంలో బాగా తీవ్రమైనటువంటి నొప్పి ఉంటుంది, అక్కడి నుంచి మిగిలిన శరీర భాగాలన్నిటికీ కూడా నొప్పి వ్యాపిస్తుంది. ఇదంతా కూడా సైనసైటిస్ యొక్క ఫలితాలే. కాబట్టి ఈ శాంగ్వినేరియా అనేటటువంటి మందుని మనం వాడుకోవటం ద్వారా సైనసైటిస్ కంప్లైంట్ని తగ్గించుకోవచ్చు. సైనసైటిస్ యొక్క నివారణలో మనం నిర్లక్ష్యం వహించేటట్టయితే చాలా అరుదుగా వచ్చేటటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. చాలా అరుదుగానే వస్తాయి, కానీ మనం జాగ్రత్త పడాలి. ఈ సైనసైటిస్ అనేటటువంటి సైనస్ అనేటటువంటి గాలి గదులు మెదడుకి కొంచెం దగ్గరగా ఉండటం వలన మెదడు పొరలు వాయటం మెనంజైటిస్ అంటాం. అట్లాగే బ్రెయిన్ యాప్సిస్, అంటే బ్రెయిన్లో చిన్న చిన్న గడ్డలు రావటం. తర్వాత ఈ ముక్కు దవడలు, ఈ నుదుటి భాగాల్లో ఉండేటటువంటి ఎముకలు, ఈ కపాల ఎముకలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఇన్ఫెక్షన్ చేరి ఎముకలు జల్లెడ పడేటట్టు చేస్తాయి, అంటే ఎముకలు పుచ్చిపోతాయి. ఇటువంటి ఇబ్బందులు చాలా తీవ్రమైన దుష్ఫలితాలకి దారితీయవచ్చు. కాబట్టి సైనసైటిస్ విషయంలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మనం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. సైనస్ తలనొప్పులు, జలుబు, ఆ జలుబు కూడా బాగా ముదిరిపోయినటువంటి జలుబులకి తరచుగా వస్తూ ఉంటే నేను ఇప్పటివరకు చెప్పినటువంటి మందులన్నింటినీ కూడా 30 పవర్లో ముందు ప్రయత్నించి లక్షణాలను బట్టి మార్చుకుంటూ 200 పవరు అంతకంటే కూడా పెద్ద పవర్లలో వేసుకుంటూ సైనస్ కంప్లైంట్స్ నుంచి బయటికి రావచ్చు.
కానీ బాగా ముదిరిపోయినటువంటి కేసుల్లో, బాగా దీర్ఘకాలం ఇబ్బంది పడుతున్నటువంటి రోగుల్లో నేను చెప్పేటటువంటి ఈ మందుల్ని ప్రధానంగా, అంటే కంప్లైంట్స్ లేనప్పుడు కూడా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. 15 రోజులకు ఒకసారి, తర్వాత 4 రోజులకు ఒకసారి పవర్లు పెంచుకుంటూ లక్షణాలను మార్చుకుంటూ వేసుకోవాలి. అట్లా వాడదగినటువంటి మందుల్లో మెర్క్సాలు, ఆర్సెనికాల్వు, క్యాలిబై, క్యాలి అయోడమ్, సైలీషియా, ఈ మందుల్ని మనం వేసుకోవటం ద్వారా దీర్ఘకాలపు సైనసైటిస్ కంప్లైంట్స్ నుంచి బయటికి రావచ్చు. గతంలో లాగానే నా యొక్క వీడియోలను చూచి మీ అభిప్రాయాలు తెలియచేసినట్లుగా, ఈ వీడియోను కూడా చూచి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, మనకి ఇంత మంచి మందులు అందించినటువంటి శ్రీ డాక్టర్ హానుమాన్ గారికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తాం.